ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఏపీ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. తక్షణమే ఎంపికైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 8 జెడ్పీటీసీ స్థానాలకు కోర్టు వివాదాలతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. మిగిలిన 652 జెడ్పీటీసీ స్థానాలకు 126 జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 36, చిత్తూరులో 65 స్థానాలకి 30, కర్నూలు జిల్లాలో 53 స్థానాలకి 16, ప్రకాశంలో 56 స్థానాలకి 14 జెడ్పీటీసీ స్థానాలు, నెల్లూరులో 46 12, గుంటూరులో 57 స్థానాలు, కృష్ణాలో 49 2 స్థానాలు, పశ్చిమ గోదావరిలో 48 2 స్థానాలు, విజయనగరంలో 34 స్థానాలకి 3, విశాఖపట్నంలో 39 1 జెడ్పీటీసీ స్థానం వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవమైంది. అనంతపురం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో ఏకగ్రీవాలు కాలేదు. ఏకగ్రీవాలైన 126 మంది జెడ్పీటీసీలను అధికారికంగా ప్రకటించి మిగిలిన 526 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్ఈసీ ఎన్నికలు జరిపించాల్సి ఉంది.